பெல்லே மாகமு நாயேசுதே தேலியுனு சனாவசாகுது பயனில்
మయలించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలు నాయదుటే నిలిచేవ నా ప్రభు సాతాను సుడిగాలి రే పగ నాయదుటే నిలిచేవ నా ప్రభు నేను పెళ్ళే మాగము ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, దినాలు ఎలా గడుస్తూ ఉన్నాయి? క్షేమంగా ఉన్నారా? ఈ దినం కొన్ని అమూల్యమైన, శ్రేష్టమైన, అవసరమైన అంశాలని మనం ప్రార్థనలో పెడదాం. మన లేఖన భాగాల్లో నుంచి కీర్తనలు 128 128వ కీర్తన మనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె రెండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఎవరు? యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. ప్రియులారా, శ్రేష్టమైన మాటలు దేవుని మాటలు. మళ్ళా చాలామంది వాక్యం చదవం, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాం, కానీ ఎంతమంది బైబిల్ త్రిప్పి అందులో ఉన్న మాటలు చదువుతారు బైబిల్ చర్చికి వెళ్ళిన తర్వాత? మనలో చాలామంది బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తాం, కానీ చర్చికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసేవాళ్ళు ఎంతమంది అండి? తీసిన బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది? అసలు ఆ లేఖనాలు నీవు పఠిస్తావా? దేవుని దాసుడు లేఖనాలు తెరిచి చదువుతూ ఉంటుండగా నువ్వు చూస్తూ ఉంటావా? బైబిల్ పట్టుకురమ్మని చెప్పే దైవజనులు ఉన్నారు, కానీ బైబిల్ని పట్టుకోవాలి అని చెప్పే దైవజనులు తక్కువైపోయారు. ప్రియులారా, బైబిల్ మీదున్న పట్టున్న దేవుని ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు. నీ వాక్యం చదవవు, అందుకే నీకు చాలాసార్లు దేవుని వాక్య సత్యాలు నీకు తెలియవు. అటు ఇటు ఎందుకు నువ్వు కొట్టుకొని పోతున్నావు అంటే దేవుని వాక్యం మీద నువ్వు దృష్టి ఉంచటలేదు. ఇది నాన్న మనం చదువుకున్న ఈ కీర్తన 128వ కీర్తన ఒక కుటుంబాన్ని గురించిన, ఒక ఆశీర్వదింపబడిన కుటుంబం, దేవునిలో బలపరచబడిన కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబం ఎలా ఉండాలో దేవుని మాటలు ఇక్కడ లిఖితమై ఉన్నాయి. యెహోవాయందు భయభక్తులు గలవాడు
ఇలాగూ ఆశీర్వదింపబడును. మీ కుటుంబం ఉంది, ఎలా ఉంది మీ కుటుంబం? నీవు నీ భార్య, నీవు నీ భర్త, మీరిద్దరు కలిస్తే ఒక కుటుంబం. ఎలా ఉంది మీ కుటుంబం? ప్రేమానురాగాలతో ఉన్నారా? పీకులాట, కొట్లాట, అరుచుకోటాలు, తిట్లు, ఒకరి మీదకి ఒకరికి అనుమానాలు, నువ్వెక్కడికి వెళ్ళావు అంటే నీవెక్కడికి వెళ్ళావు. కానీ దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే అటువంటిది కాదు కుటుంబం. కుటుంబాలు అలా ఉంటాయి, కానీ దేవుణ్ణి నమ్మిన కుటుంబం అటువంటిది కాదు. ప్రేమ ఆప్యాయతలు ఒకరినొకరు పంచుకునే కుటుంబంగా కుటుంబం ఉన్నారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత సంతోషం. ఎంతమంది పిల్లలు మీకు? ఒకళ్ళా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఎంతమంది అయినా ఉండనివ్వండి. నీ బిడ్డలు నీకు ఉన్న సంబంధం ఏంటి? నా కడుపున చెడగొట్టేవరా అంటాం, కానీ నువ్వేగా, నీ కొడుకేగా, నీ కుమార్తెగా? అసలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు కూర్చుని, నీ భార్య కూర్చుని, నీ భర్త కూర్చుని అసలు సంతోషంగా ఆనందించాలని దేవుడు ఉద్దేశించి కుటుంబాన్ని కడితే, దాన్ని పక్కన పెట్టి, దాన్ని పాడు చేసి, దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా, నిష్టానుసారంగా బ్రతకటానికి నువ్వు అలవాటు చేసుకున్నావు కనుకనే నీ కుటుంబంలో నెమ్మది లేదు, నీ కుటుంబంలో శాంతి లేదు, నీ కుటుంబంలో ఉండవలసిన ఆశీర్వాదాలు నువ్వు చూడలేకపోతూ ఉంటున్నావు. దేవుని వాక్యాలు అనేకసార్లు నీవు వింటున్నావు, కానీ ఆచరణలు నువ్వు పెట్టలేకపోతూ ఉంటున్నావు. కారణం ఏంటంటే ఏదో లోపించింది నీ కుటుంబంలో. నీ కుటుంబం అటు అల్లాడటానికి ఏదో కారణం ఉంది. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నీ కుటుంబంలో లేదేమో, ఆర్థిక సమస్యలతో అల్లాడుతూ ఉంటున్నావేమో. ఏం తెచ్చావో నాకు నేను భార్య నిన్ను అడుగుతూ ఉంటున్నప్పుడు తలవంచుకోవాల్సిన పరిస్థితి నీ కుటుంబంలో చాలాసార్లు కనపడుతూ ఉంటుంది. పోషించలేని భర్తవు, నువ్వు ఒక భర్తవేనాని నీ భార్య నేను ఎన్నోసార్లు అనుంటుంది కాదా? మాకు ఏం తెచ్చావు నాన్న అని నీ బిడ్డలు నేను ఎన్నోసార్లు ప్రశ్నించుంటాను. నువ్వెక్కడికో వెళ్ళి నువ్వు కుమిలిపోతూ ఉంటావు. కొంతమంది తాగుడుకు బానిసలై ఇంటికి రాకుండా తిరుగుతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుని నమ్మిన నీవై బిడ్డవనివైతే, దేవుని నమ్మిన బిడ్డవనివైతే, అదిగో ఇది నాన్న దేవుడు పరిష్కారం నీ కుటుంబంలోనికి చూపించిపోతూ ఉంటున్నారు. మీరందరూ కూర్చోండి ప్రియులారు, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థనకు మించినది లేనే లేదు. పక్కవాళ్ళకు చెప్పుకునే స్త్రీలు కొంతమంది, అవకాశం దొరికితే సాడీలు చెప్పుకుంటారు, నా భర్త అలాంటివాడు, నా భర్త ఇలాంటిది, ఇదిగో నా భార్య అలాంటిది, నా భార్య ఇలాంటిది, నా బిడ్డలు ఇలా ఉంటున్నారు, వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. దేవుడు నీ కుటుంబాన్ని కట్టాలని ఇది నాను ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబం నీకు ప్రాముఖ్యమైనది, నీ కుటుంబం నీకు ముఖ్యమైనది, నీ కుటుంబం నీకు అవసరమైనది. నీవు చనిపోతే ఏడ్చేది నీ భార్యే, నీ బిడ్డలే. నీవు ఈ లోకంలో లేకపోతే అల్లాడిపోయేది నీ కుటుంబమే. ఎందుకు నీ కుటుంబాన్ని గురించిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేకపోతూ ఉంటున్నావు? ఇది నాన్న, ఇదిగో ఏక ప్రోగ్రాం వీక్షిస్తూ ఉంటున్నా. నీవు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ కుటుంబాన్ని సమకూర్చుకో, నీ కుటుంబంలో ఉంటున్న వ్యక్తులు పేర్లు రాసుకో, నీ భార్య, నీ భర్త, నీ తోబుట్టువులు, మీ అమ్మ, మీ నాన్న, మీ పిల్లలు, అసలు నీ కుటుంబం. ఇది నాన్న మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అనేకమైన కుటుంబాలు సమస్యలతో అల్లాడిపోతూ ఉంటున్నాయి. టీవీ ఆన్ చేసి వార్తలు పెట్టండి, భయంకరమైన వార్తలు మనం వింటూ ఉంటున్నాం. చాలాసార్లు అటువంటి సమస్యలు మన కుటుంబాల్లో కూడా ఉంటున్నాయి. అవును, కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. సమాధానం లేని కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, సమయాన్ని పాడు చేసుకోకుండా మన కుటుంబం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అమ్మా, ఏడవలసిన సమయం ఇదే, నీవు రోధించవలసిన సమయం ఇదే. అయ్యా, నువ్వు ఒక యజమానిగా నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తూ ఉంటున్నావు? భర్తకు, భార్యకు దేవుడు ఒక అమూల్యమైన సంబంధాన్ని సమకూర్చాడు. ఈ లోకంలో ఒక సంతోషంగా బ్రతికే ఒక అనుభూతిని దేవుడు దయచేశాడు. దాన్ని ప్రక్కన పెట్టి ఏవేవో తంతాలు పడుతూ ఉంటున్నాం. మీరిద్దరు కలిసి ఆనందంగా ఉండాలని దేవుడు ఉద్దేశించి ఉంటుండగా, పిల్లలతో కలిసి సంతోషించాలని దేవుడు ప్రణాళిక వేసి ఉంటుండగా,
ఆ ప్రణాళిక నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. వీలైతే మోకాళ్ళు వంచు, మోకాళ్ళు వేయండి. ఎందుకంటే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. ఆయన సన్నిధిలో మీ సమస్య పెట్టండి. ప్రేంగల తండ్రి, దయగలదేవా, 128వ కీర్తన మా కుటుంబాన్ని తండ్రి ప్రభా మాకు బహిర్గతం చేసింది నాన్న. అవును, మీరు ఉద్దేశించిన కుటుంబం ఒక సంతోషకరమైన కుటుంబంగా, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా, ఒక ఫలభరితమైన కుటుంబంగా, బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల సంతోషంగా ఉండే కుటుంబంగా, తండ్రి ఆనందంతో నవ్వుకుంటూ బ్రతికే కుటుంబంగా, సుఖ సంతోషాలతో వారు దిల్లే కుటుంబంగా, అయా తండ్రి ఒక కుటుంబం ఎలా ఉండాలో మీరు వ్రాయించి పెట్టారు. అవును తండ్రి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని మీ మాటలు స్పష్టంగా తండ్రి అయా ప్రభ మీరు వ్రాయించి పెట్టారు. తండ్రి భార్య భర్త ఇద్దరిని జత చేసినప్పుడే ఒక కుటుంబంగా మీరు ఏర్పాటు చేశారు. అదిగో ఆనాటి అయా ప్రభ ఆదాము హవ్వలను తండ్రి మీరు జత చేసినప్పుడు ఒక సంతోషం తండ్రి, ఒక ఆనందం, ఒక పాట. అవును తండ్రి ప్రభ, తండ్రి సంతోషంగా బ్రతకటానికి మానవ అయా తండ్రి ప్రభ జాతికి ఒక కుటుంబ వ్యవస్థను మీరు సమకూర్చారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కానీ తండ్రి అపవాది ఈ కుటుంబాలని పాడు చేస్తూ నాశనం చేయాలని ఉద్దేశించి అయా తండ్రి అనేక కుటుంబాలను వాడు పాడు చేశాడయ్యా తండ్రి. ఈ నేటికిని మా మధ్య ఉంటున్న అనేకమైన కుటుంబాలలో వాడు అయా తండ్రి గలిబిలి సృష్టిస్తూ ఉంటున్నాడు తండ్రి. వాడికి ఆ కుటుంబాలలో చోటు ఇవ్వటం వలన అయా తండ్రి అలజడులు తండ్రి ప్రభా రేగి ఉంటున్నాయి. ఇదిగో అయా తండ్రి మీ సన్నిధికి మేము వస్తూ ఉంటున్నాం. సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి నీ బిడ్డలు ఏడుస్తూ ఉంటున్నారు అయా తండ్రి. అనేక మంది భార్యలు తండ్రి ప్రభా భర్తల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. త్రాగుబోతులైన భర్తలను కలిగి ఇంకా సహనంతో ఓర్చుకుంటూ అయా తండ్రి మీ సన్నిధిలో కన్నీళ్లు పెడుతూ ఉంటున్నారు. వారి మొర మీరు వినమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం అయా తండ్రి ప్రభా. ఓ ప్రభా వారి మొర మీరు వినండి నాన్న అయా తండ్రి. ఆ భర్తలను రక్షించుకోవడానికి తండ్రి వారు ప్రవర్తన అయా తండ్రి ప్రభా వారి యొక్క తండ్రి ప్రభా భక్తి జీవితం అయా తండ్రి ప్రభా ఓ తండ్రి మీరు దృష్టించండి నాన్న తండ్రి. వారి కన్నీళ్లను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ప్రభా ఎంతోమంది భర్తలు తమ భార్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభా మీకు అనుకూలవతిగా అయా తండ్రి ప్రభా అనుకువ కలిగిన వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటుండగా అయా తండ్రి ప్రభా భర్తల మొర తండ్రి ప్రభా మీరు వినమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో కూర్చున్న ఎన్ని కుటుంబాలు అలజడుల్లో ఉంటున్నాయో, సమాధానం లేని స్థితిలో ఉంటున్నాయో, ఆ కుటుంబాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నన్ను ఆ తండ్రి నెమ్మదినివ్వండి అయ్యా. అయా తండ్రి ప్రభ సంతోషాన్ని ఇవ్వండి. వారి తండ్రి ప్రభ కుటుంబంలో ఏదైతే గలిబిలి ఉంటుందో అయా తండ్రి ప్రభ దాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఆ ప్రాబ్లంను మీరు అడ్రస్ చేయండి నాన్న. అయా తండ్రి ప్రభ మీరే అడ్రస్ చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. నాన్న ఆ తండ్రి మీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభ. ఓ తండ్రి ప్రభ ఓ తండ్రి మీకు సమస్తము సాధ్యం నాన్న. ఆ కుటుంబాన్ని మేము అయా తండ్రి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ ఉంటున్నాం. మీరే తండ్రి ప్రభ దృష్టించండి నాన్న. ఇదిగో నీ బిడ్డలని సన్నిధిలో అయా తండ్రి ప్రభ మొరపెడుతూ ఉంటున్నారు. ఒక శ్రేష్టమైన తండ్రి సమయాన్ని తండ్రి ప్రభ మీరు మాకు దయచేశారు. మా కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసుకునే ధన్యతను మీరు ఇచ్చారు తండ్రి. మేమందరం మీ సన్నిధిలో మోకరించి ఉంటున్నాం. మీ పాదాల చెంత పడుతూ ఉంటున్నాం అయ్యా. మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాన్న. అనేకమైన సమస్యలతో తండ్రి ప్రభ మా కుటుంబాలు అల్లాడుతూ ఉంటున్నాయి నాన్న. ఓ తండ్రి ప్రభ చెప్పుకోలేని బాధలలో తండ్రి ప్రభ మేము ఉంటూ ఉంటున్నాం. ఇతరులతో షేర్ చేసుకోలేని బాధల్లో మేము ఉంటూ ఉంటున్నాం. మా కుటుంబం ఉంటుంది, మేము ఎవరికి చెప్పుకోవాలయ్యా? ఎవరికి చెప్పుకుంటే ఎవరి బాధలు తీరుస్తారు నాన్న? ఓ తండ్రి మాకు పరమ తండ్రిగా మీరున్నారు తండ్రి. అన్నిటిని సమకూర్చే తండ్రిగా మీరున్నారు తండ్రి. ఓ ప్రభ అందుకే మీ పాదాల దగ్గర పడుతూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభ మమ్మల్ని దృష్టించండి. మా కుటుంబాలకు కట్టండి నాన్న. మా కుటుంబాలు సంతోషంగా ఉండునట్లుగా తండ్రి మా మనసులను మార్చండి నాన్న. అయా తండ్రి ప్రభ భర్తకు లోబడే రీతిగా తండ్రి ఓ ప్రభ భార్య తండ్రి ప్రభ ఉండునట్లుగా తండ్రి కుటుంబాన్ని కట్టండి నాన్న. అయా తండ్రి ప్రభ భార్యను ప్రేమించినట్లుగా తండ్రి ఓ ప్రభ భర్త ఉండునట్లుగా తండ్రి ప్రభ కుటుంబాలని తయారు చేయండి నాన్న. తండ్రి ఏ పరిస్థితి అయినా నా భర్త నా భార్య అనుకుంటూ ముందుకు సాగటానికి
కుటుంబాలని తయారు చేయండి. ఆయా తండ్రి ప్రభా వారిని ఆశీర్వదించి బిడ్డలను దయచేశారు. ఆయా తండ్రి ప్రభా వారి కడుపున పుట్టిన బిడ్డలు, వారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభా ఆ కుటుంబం, ఆయా తండ్రి తల్లి తండ్రి బిడ్డలు కలిసి తండ్రి ప్రభా మీ సన్నిధిలో సంతోషించటం, మీ సన్నిధిలో ఆనందించటం అయ్యా తండ్రి ప్రభా, అయ్యో తండ్రి ప్రభా కుటుంబానికి మీరు దయచేయండి నాన్న. ఎంతమంది అయితే తండ్రి ఇదిగో ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నారో ఆ ప్రతి కుటుంబం మీద మీరు ఆశీర్వాదపు జల్లులు కురిపిస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. వారి సమస్యను మీరు గద్దించినందుకై స్తోత్రాలు. ఓ తండ్రి ప్రభా వారితో మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభా సమస్య నింటి నుంచి మీరు తరివి వేస్తున్నందుకై స్తోత్రాలు. ప్రార్థన ద్వారా మీరు అనుగ్రహిస్తున్న ఈ శక్తికై స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో ఓ తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆధిక్యతకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. అయ్యా తండ్రి ఆ బిడ్డలు తీర్మానం చేసుకొని అయ్యా తండ్రి ప్రభు నీ వైపు చూస్తూ ఓ తండ్రి తమ యొక్క పాపపు స్థితిని, తమ యొక్క తండ్రి ప్రభు చేసిన తప్పులను మీ సన్నిధిలో ఒప్పుకొని ముందుకు సాగునట్లుగా ఓ తండ్రి ప్రభు మీరు ప్రేరేపిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ కుటుంబం అయితే ఈ సమయంలో అయ్యా తండ్రి ప్రభు ఇగో తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉంటున్నారు. ఇది నా కుటుంబాన్ని మీరు దర్శించి ఆశీర్వాదకరమైన కుటుంబంగా, సంతోషకరమైన కుటుంబంగా, అనేకులకు ఆదర్శవంతమైన కుటుంబంగా, అనేకులకు అన్నం పెట్టే కుటుంబంగా, అనేకులను చేర్చుకునే కుటుంబంగా, అనేకులను అయా తండ్రి ప్రభా నీ వైపుకు ఆకర్షించే కుటుంబంగా ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటు యేసునామములో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి ప్రార్థనా సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేశారా? నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు అవును దేవుడు మీ ప్రార్థన విన్నాడు. ఆయన నీ కుటుంబంలోనికి అవును నీకు అవసరమైన దయచేయటానికి ఆయన సిద్ధపడి ఉంటున్నాడు. స్వీకరించడానికి నీవు సిద్ధంగా ఉండు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రతిదినం ఆయనలో మనం ఆనందించాలి. ప్రతి క్షణం ఆయనను తలుస్తూ ఈ జీవితాన్ని మనం గడపాలి. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ పిల్లలు, కానీ అది కంచెలు కలిగిన వ్యవస్థ. దానికి సరిహద్దులు ఉన్నాయి. ఆ హద్దులు దాటితే నువ్వు ప్రమాదంలో పడతావు, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. అందుకే హద్దులు మీరకుండా హద్దుల మేరకు మనము పనిచేయాలి. అంతేనా? మీ ఇంటికి హద్దుందా లేదా చెప్పండి. ప్రహరీ గాళ్ళు ఉన్నాయిగా మీకు. ప్రహరీ గాళ్ళ దాటి అవతల వైపు కూర్చుంటే ఊరుకుంటారు వాళ్ళు. నీ ఇంట్లో నువ్వు ఏమేం చేసుకో, ఎవరు ఏమంటారు కదా. ఏ కాదు, కుదరదు. ప్రహరీ గాడు దాటి వాళ్ళ ఇంట్లో కూర్చుంటానంటే ఎవరి ఇంటికి సరిహద్దులను దేవుడు ఆ రీతిగా ఏర్పాటు చేశాడు. నీవు నీ సరిహద్దులలో సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఇది నాన్న ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వ్యక్తికి ప్రభు నామున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. పిల్లలకు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సమస్యలు లేని కుటుంబం లేనేలేదు. కానీ ఈ కుటుంబాలలో చాలాసార్లు సమస్యలు రావటానికి ప్రత్యేకమైన ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్య. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. కానీ ఈ మధ్యతరగతి కుటుంబాలలో చాలా వాటిలో ప్రధాన కారణం ఏంటంటే డబ్బు సమస్య. చాలీ చాలని జీతాలు. ఒక్కోసారి ఇంట్లో అందరూ వెళ్ళినా కానీ జీతం సరిపోదు. ఖర్చులు అలా పెరిగిపోయాయి. బిడ్డల చదువులు, మంచి చదువులు చదివించాలంటే ఒక మంచి స్కూల్లో చేర్పించాలి. మంచి స్కూల్లో చేర్పించాలి, మంచి కాలేజీలో చేర్పించాలి అంటే మంచి ఫీజు చెల్లించాలి. అంత స్తోమత మన దగ్గర ఉండదు. ఒక మంచి ఎడ్యుకేషన్ బిడ్డలకి ఇవ్వాలన్న ఆశ ఉన్నా అందుకు తగిన రీతిలో ఆర్థిక వనరులు మన కుటుంబాలలో ఉండవు. మన అమ్మ నాన్నలు ఏమి సంపాదించి పూర్చి మనకి పెట్టి ఉండరు. ఈ ఆర్థిక సమస్య అనేకమైన కుటుంబాలన్నీ వేధిస్తూ ఉంది, సాధిస్తూ ఉంది, శోధిస్తూ ఉంది. ఈ ఆర్థిక సంబంధమైన విషయాలలో నీ కుటుంబం చిక్కుకొని ఉందా? అలాగైతే సమయాన్ని పాడు చేసుకోకు, మనం ప్రార్థన చేద్దాం. నీవు
అనేకులకు అప్పిచ్చదవు అని దేవుని లేఖనాల్లో ఉంది. ఆ వాగ్దానాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఎవరు డబ్బులు ఇస్తారని తిరుగుతూ ఉండడమేమో. అటువంటి నిన్ను అప్పిచ్చే స్థితికి ఆయన మార్చగలడు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మోకరించి ఆయన సన్నిధిలో మొర పెట్టాలి. ప్రియులారా, లేమిలో కూడా కలిమిని కలుగు చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. తెలుసా మీకు? అసలు బైబిల్ ఎందుకు చదవరు మీరు? ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చారు? మన ప్రియ ప్రభువుకి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు, అలాగే అంతమంది స్త్రీలకు పిల్లలకు సరిపోతాయా? నీకు వచ్చే జీతం 500, నీ ఇంట్లో 5 మంది ఉంటారు, సరిపోద్దా? నీకు వచ్చే జీతం 5,000, పిల్లలిద్దరూ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిపించాలి, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధులైన తల్లిదండ్రులు, సరిపోతుందా? సరిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవేం దిగులు పడాల్సిన అవసరమో లేదు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఆహారం పెట్టించాడు దేవుడు? కానీ ఆయన చేతికి నీవు ఇవ్వాలి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. దేవునికి ఇవ్వటంలో నీవు చాలాసార్లు ఓడిపోయావు కనుకనే నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలకు కారణమైంది. ఆయన ఇచ్చిన దానికి ఇచ్చేయి, ఇవ్వటం నేర్చుకోండి. నీ కుటుంబంలో వర్ధిల్లటానికి ఆస్కారం ఏర్పడుతుంది, దారి ఏర్పడుతుంది. మనం చందా వేసేటప్పుడు ఎన్ని ఆలోచన చేస్తాం? ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? ఎందుకు ఆలోచిస్తున్నారు? అది ఆయన సొత్తే. పిల్లరా, 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెడితే దాన్ని ఆయన ఆశీర్వదించి అందిస్తాడు. ఇట్ మల్టిప్లైడ్ అని చూస్తాం దేవుని వాక్యంలో. సో నీకు వచ్చేది కొంచెమే, కానీ దాన్ని ఆయన మల్టిప్లై చేస్తాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు. అదే అద్భుతం, ఆయన అద్భుతకరుడు. రొట్టెలు 5, చేపలు 2 5,000 మందికి ఆహారంగా ఆయన పంచిపెట్టిన దేవుడు నీ కుటుంబంలో వస్తున్న చాలిచాలని జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దడా? ఆయన తీర్చిదిద్దుతాడు. ఆయన సన్నిధిలో ఆయనకి ఇవ్వవలసినది ఇచ్చే పిడికిలు బిగించుకోకు. వెదజల్లు, దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు. ఇచ్చేయి, దేవునికి ఇవ్వు, దేవుని పనికి. ఎన్ని పనికి మారిన వాటికి మనం డబ్బులు ఖర్చు పెడుతుంటాం చెప్పండి? ఎన్నిటికి మనం ఖర్చు పెడుతూ ఉంటాం? ఒక డిస్కౌంట్ సేల్ ఉందంటే ఇంట్లో కూర్చోడానికి వీలవుతుందా మీకు? ఒకళ్ళు వెళ్ళాం, 10 మందిని తీసుకొని వెళ్తాం, మంచిదే. నీకు అవసరమైన దేవుడు సమకూరుస్తూ ఉంటాడుగా, నువ్వు ఆనందించడం అనుభవించడం మంచిదే. కానీ అదే సమయంలో దేవునికి ఇవ్వటంలో కూడా ఒక 10 మందిని పోగు చేసి ఒక కార్యక్రమాన్ని, ఓ 10 మందిని పోగు చేసి దేవుని పనికి నువ్వెందుకు ఇవ్వలేకపోతూ ఉంటున్నావు? దేవుని పరిచర్య విస్తరించకపోవటానికి అనేక మంది చేతులు చాచటం లేదు. ప్రియులారా, నీ కుటుంబం దేవుని పరిచర్యలో ఎంతవరకు పాలిభాగస్థులు అవుతూ ఉంటున్నారు? నీ స్థానిక సంఘాన్ని నువ్వు ఆదరిస్తూ ఉంటున్నావా? నువ్వు వెళ్తూ ఉంటున్న స్థానిక సంఘాన్ని నువ్వు పోషిస్తూ ఉంటున్నావా? 10వ భాగం ధర్మశాస్త్రం, పాత నిబంధన. కానీ ఈనాడు నువ్వు వర్ధిల్లల కొలది ఇవ్వాలట. వర్ధిల్లల కొలది ఇవ్వటం అంటే నీ జీతం ఇస్తున్నావు, బాగానే ఉంది, నీకు మధ్యలో బోనసులు వస్తూ ఉంటాయి కదా, నీకు మళ్ళీ ఇన్సెంటివ్లు వస్తూ ఉంటాయి, వాటిలో కూడా దేవునికి ఇస్తున్నావా? ఇవ్వాలి ప్రియులారా. దేవునికి ఇవ్వండి, ఇవ్వటానికి అలవాటు చేసుకోండి. ఇవ్వటం ఒక అదొక భాగ్యం ప్రియులారా. అవును, నీ కలిమి విస్తరించడానికి నీవు దేవుని చేతిలో పెడుతూ ఉంటున్నా, నీవిస్తున్న నీ కానుకే కారణమవుతుంది. ప్రభువుకి ఇవ్వటం అలవాటు చేసుకుందాం. అలాగే సమస్యలతో సతమవుతున్నా ప్రతి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 విషయాలు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సమస్యలతో అల్లాడుతూ ఉంటున్న కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఇది ఈ సమయంలో ప్రార్థన చేద్దాం, ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. భవిష్యత్తు శూన్యంగా ఉంటుంది చాలామంది.
అవును పిల్లల భవిష్యత్తు, వాళ్ళ స్టడీస్ ఏంటి, కొంతమందికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, ఏం అర్థం కావట్లేదు, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇంతవరకు జాబ్ రాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పరీక్షలు రాసినా పాస్ అవ్వట్లేదు, ఫలితం రావట్లేదు, ఎన్ని అప్లికేషన్లు పెడుతున్నాము. ఇది రానట్టి వారి కొరకు ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుతాం. ప్రేంగల్ తండ్రి, అయా ప్రభు ఆర్థిక సమస్యలతో అల్లాడుతుంటున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. ఇగో తండ్రి, అనేక మంది బిడ్డల కుటుంబాలలో అలజడికి కారణం ఆర్థిక సమస్య నాన్న. ఓ తండ్రి, అట్టి ప్రతి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ బిడ్డలు అనేక మంది కూర్చుని ఉన్నారు వేల కొలదిగా తండ్రి ప్రభు, ఇదిగో యొక్క టీవీ ముందు ప్రతి ఇంటిలో కూర్చుని ఉంటున్నారయ్యా తండ్రి. ఆ ప్రతి బిడ్డను తండ్రి ప్రభు, ఆ తండ్రి ప్రభు ప్రతి కుటుంబాన్ని అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఏ కుటుంబం అయితే ఆర్థిక సమస్యలతో అల్లాడుతూ ఉంటున్నారో అయ్యా తండ్రి, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఆక్రందన చేస్తూ ఉంటున్నారో, ఓ తండ్రి ప్రభు కొంతమంది అయ్యా తండ్రి మాకు అయ్యా ప్రభు వారి పేర్లు కూడా సమర్పించి ఉంటున్నారు తండ్రి. వారందరి కొరకు మేము యొక్క ఉదయకాల సమయాన తండ్రి, ఓ తండ్రి యొక్క వేకువ జామున తండ్రి మీ సరిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభు, ఆ యొక్క శ్రేష్టమైన సమయంలో తండ్రి ప్రత్యేకంగా వారి కొరకు మేము మీ సన్నిధిలో మొర పెడుతూ ఉంటున్నాం. యేసు క్రీస్తు నామములో ఓ తండ్రి ప్రభు, ఆ యొక్క అప్పులో ఊబిలో నుంచి బిడ్డలు బయటకు లాగండి నాన్న. ఆర్థిక సమస్యలతో అల్లాడుతూ ఉంటున్నారు ఆ తండ్రి ప్రభు, రోజుకొకళ్ళు వచ్చి ఆ కుటుంబంలో వేదన కలుగు చేస్తూ ఉంటుండగా ఏమీ పాలు పోని స్థితిలో ఆత్మహత్య శరణమా అన్నట్లుగా తండ్రి అల్లాడుతూ ఉంటున్నారు. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి నాన్న. ఇది నాన్న వారితో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. మీరు దర్శించండి తండ్రి, ఆర్థిక సమస్య నుంచి మీరు బయటికి లాగుతున్నందుకే స్తోత్రాలు. ఓ తండ్రి ప్రభు, ఆ బిడ్డల తండ్రి మీలో ఎదగటానికి సహాయం చేయండి. అవును మీరు ఒక మాట తండ్రి ప్రభు ఇది నాన్న మాకు తెలియచేశారు అయ్యా తండ్రి, ఆర్థిక సంబంధమైన సమస్యలు మా కుటుంబాల్లో రావటానికి తండ్రి చాలాసార్లు మేము మీకు ఇవ్వకపోవటమే కారణమని తెలియచేసి ఉంటుండగా అయ్యా మాకు ఇచ్చిన ప్రతి దాంట్లో తండ్రి మేము మీకు ఇవ్వటానికి సహాయం చేయండి. వర్ధిల్లిన కొలది ఇవ్వటానికి సహాయం చేయండి. మీ పని ఆగిపోకుండా సాగిపోనట్లుగా మేము ఇచ్చినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. ఓ తండ్రి ప్రభు, మేము లేమిలో కూడా కలిమి కలిగి తండ్రి ముందుకు సాగటానికి ఓ తండ్రి ప్రభు ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయ్యా తండ్రి కొంతమంది బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభు జాబుల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు అయ్యా తండ్రి ప్రభు, అని ప్రత్యేకంగా తండ్రి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు ఎన్నో సంబంధాలు చూసినా ఇంకా వివాహాలు కాటలేదు, అటు బిడ్డల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఇక వారిని కూడా తండ్రి ప్రభు కూర్చుని ఉంటున్నారు ఓ తండ్రి ప్రభు, వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. చదువుకుంటున్న బిడ్డల కొరకు ఓ తండ్రి ప్రభు, కొంతమందికి ఆ తండ్రి భవిష్యత్తు శూన్యంగా ఉంటుండగా తండ్రి, ఇంటిలో అలజడి జరిగి ఇంటిలో తండ్రి ప్రభు ఎవరో చనిపోయి ఆ తండ్రి ప్రభు బతుకు ఏమైపోతుందో అన్నట్టుగా ఉంటున్న ఆ తండ్రి ప్రభు అట్టి బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయా తండ్రి ప్రభు వారికి ఓ తండ్రి ప్రభు మీరే భరోసా ఇవ్వండి, మీరే ఆదరణ ఇవ్వండి నాన్న. అయా తండ్రి ఓ ప్రభు వారిని తండ్రి ప్రభు మీరు అక్కడ చేర్చుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం నాన్న. మీలో శక్తి ఉంది తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అద్భుతంగా తండ్రి ప్రభు మీరు అందించారు నాన్న. ఓ తండ్రి అటువంటి అద్భుతాన్ని మా ఇంటిలో కూడా మీరు చేయండి నాన్న, మా గృహంలో కూడా మీరు చేయండి. ఇదిగో మీరు ఇచ్చిన 1వ తారీఖు జీతం ఏమాత్రము సరిపోదయ్యా తండ్రి, ఏమాత్రం చాలీ చాలదు నాన్న. ఓ తండ్రి ఈ విషయంలో మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటున్నాయి. ఓ తండ్రి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు జరుగుతూ ఉంటున్నాయి. ఓ తండ్రి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. కేవలం ఆర్థిక సమస్యలు ప్రభు. ఓ తండ్రి సరిపోని ఈ జీతాన్ని మీరు హెచ్చించండి తండ్రి. ఓ ప్రభు మీరు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఈ కుటుంబాన్ని మా కుటుంబాన్ని మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవయ్యా, సరిపోవట్లేదు నాన్న. ఓ తండ్రి ప్రభు సారిసారికి బిడ్డలు నిలబెడుతూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు తండ్రి ఓ ప్రభు మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి నాన్న. ఏదో వైపు నుంచి అలనాడు ఏలియాకు తండ్రి ప్రభు కాకి ద్వారా ఆహారం అందించిన గొప్ప దేవ, ఏదో ఒక దిక్కు నుంచి మా కుటుంబానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో మా కుటుంబంలో ఉంటున్న ఈ సమస్యను అయ్యా తండ్రి మీరు తీరుస్తారని నమ్ముతూ ఉంటున్నాం. మీకు నమ్మకంగా మేము ఉంటాం అయ్యా తండ్రి ప్రభు. మీ పరిలో మేము పాలు పంపులు పొందుతాం, మీ పరిచర్యలో మేము తండ్రి ముందుకు సాగుతాం, సమయాన్ని పాడు చేసుకోకుండా ఓ తండ్రి మీ సన్నిధిలో మేము గడుపుతామయ్యా. ఓ తండ్రి ఎంతో సమయాన్ని పాడు చేసుకుని మా జీవితాన్ని తండ్రి ప్రభు ఓ తండ్రి ప్రభు వ్యర్థం చేసుకున్నాం. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని వాక్యపు హెచ్చరికలతో మేము ముందుకు సాగటానికి మేము తీర్మానం చేసుకుంటూ ఓ తండ్రి ప్రభు మీ సన్నిధిలో మేము గడుపుతామని తండ్రి మీకు మాట ఇస్తూ
యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాను తండ్రి. ఆమెన్. పిల్లారా, మీ అందరికీ యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లారా, మరొకసారి దేవుని సన్నిధికి మనం చేరువచ్చాం. ఇంతవరకు మీరందరూ ప్రార్థనలో ఏకీభవించినందుకై మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేశాం, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం, మన ఇంటిలో మన బిడ్డల కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, మన తోబుట్టువుల కొరకు మనం ప్రార్థన చేయటం, అది ఉదయకాల సమయాన చేయటం ఎంతో సంతోషం కదా, ఎంతో ఆనందం, ఎంతో తృప్తి, ఎంతో నెమ్మది. మరొకసారి మన దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. అటు ఇటు తిరగకండి, కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఇవి ధన్యకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, దిద్దుబాటును దయచేసే మాటలు, హెచ్చరికతో కూడిన మాటలు, మంచి మాటలు, కృపాసహితమైన మాటలు. ఈ మాటల వలన మనకు ఆదరణ కలుగుతుంది. ఈ మాటల వలన మనకి తెలియని ఆదరణ కలుగుతుంది, తెలియని నెమ్మది కలుగుతుంది ఒకరినొకరు. ఈ మాటల వలన మనల్ని ఆదరించుకోవటం దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా మీ చేతిలో ఉంటున్న బైబిల్ గ్రంథాన్ని తిప్పినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం, అందరికీ తెలిసిన లేఖన భాగం, 7 నుంచి 10 వరకు చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఇద్దరి నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకొంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా ఆశ్చర్యపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. తలలు వంచుదా. దేవాని లేఖనాలు మేము పఠించాం, ధ్యానం చేయటానికి కూర్చుని ఉన్నా. మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి. అవును, ముళ్ళును గురించి మేము ధ్యానం చేయటానికి కూర్చున్నాం. మాతోను తండ్రి ప్రభు, ప్రతి విషయంలో తేటగా మీ మాటలు తండ్రి అయ్యా ప్రభు మా హృదయాలకు గుచ్చుకొనున్నట్లుగా, మా జీవితాలు బాగుపడినట్లుగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇనేటి పాఠ్యాంశము ముళ్ళు. తెలుసా మీ అందరికి ముళ్ళు ఎట్లుంటుందో? ముళ్ళు ఎలా ఉంటుంది? గుచ్చుకుంటే తెలుస్తుంది ముళ్ళు బాధ ఏంటో కదా. ఎంతమందికి ముళ్ళు గుచ్చుకున్న బాధ తెలుసు? తెలియకుండానే మనం నడుస్తూ ఉంటే అబ్బో పాదం ముళ్ళు మీద పడగానే కెవ్వున కేక వేస్తాం కదా. గుచ్చుకున్నది కాలికైనా అరిచేది నోరు. శరీర అవయవాలను దేవుడు అరీతిగా సృష్టించి ఇక్కడ మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఆయన అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళుంది. నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు గురించిన వివరణ మనకు కనపడదు, కానీ ఒక ముళ్ళు ఉంది అన్న సత్యాన్ని మాత్రం తేటగా ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. నీకు నాకు కూడా దేవుడు కొన్ని ముళ్ళులు పెడతాడు. ఎక్కడో ఒక దగ్గర ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు లేకపోతే మనం చాలాసార్లు దేవుని మాట మనం వినాలంటే కొన్నిసార్లు ముళ్ళు అవసరమేమో. చాలామంది కుటుంబాల్లో, చాలామంది వ్యక్తిగత జీవితాల్లో మీరు గనక ఆలోచన చేస్తూ ఉంటే తెలియకుండా దేవా ఎందుకు నాకు ఈ ముళ్ళు పెట్టావు,
అసలు నేను తట్టుకోలేకపోతూ ఉంటున్నాను. అమూల్య ఏదైనా కావచ్చు, శరీర సంబంధమైన రోగం కావచ్చు, ఇంటిలో ఉంటున్న పరిస్థితి కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఇబ్బంది కావచ్చు, తట్టుకోలేని ఒక విధమైన వేదనకరమైన పరిస్థితి కావచ్చు. నువ్వు చాలా ఇష్టడుగానే ఉంటున్నావు దేవునికి, దేవుని సన్నిధిలో ఆయన పని చేస్తూనే ఉంటున్నావు, నీకు చేతనంత వరకు దేవుని పరిచర్యలో పాల్గొంటూ ఉంటున్నావు, ఎక్కువ సమయానికి దేవుని విషయాలు కేటాయిస్తూ ఉంటున్నావు. అయినా ఏదో ఒక బాధ, అది శరీర అస్వస్థత కావచ్చు, ఇంట్లో సమస్య కావచ్చు, ఎక్కడో ఒక ముళ్ళు నీకు కనపడుతూ ఉంటుంది. దేవా నాకు ఎందుకు ఇది పెట్టావయ్యా, నేను తట్టుకోలేకపోతుంటున్నానయ్యా, ఇది తీసివేయ్యా. నువ్వు కూడా చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటా. ఇక్కడ మనం గమనించినట్లయితే శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడంట. ముళ్ళు పెట్టడానికి కారణాలు, రెండు కారణాలు మనం చూద్దాం చూడండి. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము శరీరములో ఒక ముళ్ళు. దేవుడు పౌలుకు ఆ ముళ్ళు పెట్టడంలో ఉంటున్న కారణం పౌలే చెబుతూ ఉంటున్నాడు, నాకు విశేషమైన దర్శనాలు ఉన్నాయి. వాస్తవానికి కృత నిబంధన దేవుని పరిచర్యలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత స్థానంలో మనం అపొస్తలైన పౌలునే పెడతాం కదా. ఎంతగానో దేవుని పరిచర్యలో విరివిగా పాల్గొన్న వ్యక్తి. ఇదిగో ఏ కృత నిబంధన అంతా రాయటానికి దేవుడు పౌలునే వాడుకున్నాడు. ఎన్నో కష్టాలు దేవుని పరిచర్యలో ఆయన అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు. అసలు పౌలు జీవితమే ఒక అద్భుతం కదా. పౌలు ప్రయాణాన్ని మనం చూస్తే రక్షింపబడటం ముందు దేవుడు పట్టుకున్న విధానం కూడా అద్భుతం కదా. సంఘాన్ని అపరిమితంగా హింసించేవాడు, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని మరీ హింసించేవాడు. అసలు ఎవరైనా బైబిల్ పట్టుకుంటే అబ్బో వాళ్ళని గవర్నమెంట్ పర్మిషన్తో హింసించేవాడు, వాళ్ళని ఇలా లాక్కొని వెళ్ళేవాడు వీధుల్లో. స్టెఫనుని చంపినప్పుడు అదిగో వాళ్ళతో పాటు సమ్మతించి ఒక లీడర్ లాగా ఇదిగో ఆ బట్టలకంతటికి కాపలా ఉన్నాడు. కానీ దేవుడు అద్భుతంగా పట్టుకున్నాడు. సౌలును పౌలుగా మార్చిన తర్వాత ఏ సంఘాన్ని అయితే హింసించాడో ఆ సంఘం సమృద్ధి అయిన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి పౌలే కారణం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనడి అని సవాలుగా తన జీవితాన్ని ముందుంచిన వ్యక్తి అపొస్తలుడైన పౌలు. ఎన్నో సంఘాలు ఆయన కట్టాడు, ఎంతోమందిని ప్రభు సన్నిధికి నడిపించాడు. ఈ కట్టడలన్నింటినీ కూడా ఆయన ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 27 పుస్తకాలలో 14 పుస్తకాలు ఆయనే రాయటం కదా, దాదాపుకు 50%కి మించి పుస్తకాలు. కానీ అటువంటి గొప్ప దైవజనుడు పలుకుతుంటున్న మాట, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దానికి కారణం ఏంటంటే నాకు విశేషమైన దర్శనాలు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని గురించి నేను హెచ్చిపోకుండా నిమిత్తం. యు ఆర్ ద టాలెంటెడ్ పర్సన్, నీకు చాలా గొప్ప గుణాలు నీకున్నాయి, వీటిని బట్టి నీవు అతిశయిస్తావేమోనని దేవుడు కొన్నిసార్లు నీకు ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు లేకపోతే నీవు మాట వినవు కదా. ఆత్మీయ జీవితంలో కూడా అంతే ప్రియులారా, సారిసారికి మనల్ని మనం పొగుడుకు ఉంటూ ఉంటాం, నాకు అన్నీ తెలుసండి, నాకెవరు చెప్పక్కర్లేదండి, చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవుండండి, బైబిల్ని ఎన్నిసార్లు చదివానండి, అబ్బో నేను గంటల తరబడి ప్రార్థన చేస్తానండి, ప్రతి వారం చర్చికి వెళ్తానండి, ఏ కూటం పెట్టినా నేనే ముందుంటానండి, ఏమండి ఈ చర్చి కట్టడంలో నేనేనండి మొత్తం సగం ఖర్చు పెట్టింది, మా ఇంటి వాళ్ళేనండి ఇచ్చింది మొత్తం, నిన్ను నీవే బోస్ట్ చేసుకుంటూ ఉంటావు కదా. వాస్తవమే అవన్నీ, కానీ వాటిని గురించి నీవు అతిశయిస్తున్నావు కాబట్టి నీకు ముళ్ళు పెట్టాడు దేవుడు, హెచ్చిపోకుండా నిమిత్తము. రెండోదిగా గమనించినట్లయితే నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా వచ్చబడను. దేవుని పరిచర్య అంటే పిల్లర సాఫీగా సాగటం కాదు. క్రైస్తవ జీవితం ఎప్పుడు నల్లేరిపై నడక కాదు. క్రైస్తవ జీవితం ఇస్ అ ఛాలెంజింగ్ లైఫ్.
యేసయ్యను నమ్ముకున్న మరుక్షణం నుంచి అపవాది నీ మీద వాడి యుద్ధం ప్రకటించాడు. వాడి పనులు నీవు మానివేశావు, వాడి క్రియలు నీవు మానివేశావు, వాడి మాట వినటం మానివేశావు, వాడి నీ మీద యుద్ధం ప్రకటించాడు. నీవు ఉదయకాలాన దేవుని సన్నిధిలో కూర్చోకుండా వాడు చేయడానికి చేయని ప్రయత్నాలు లేవు కదా. బద్ధకం అనే పేరుతో సోమర్ధనం అనే ఒక చిన్నదాన్ని ఆయన నీకు లంకించి ఉదయకాలం ఏవో చెబుతావు, రాత్రి లేట్ అయిందండి అంటావు, టైం లేదండి అంటావు. దేవునికి దేవుని నుంచి దూరం చేయటానికి వాడు రకరకాల ఉపాయాలు చెబుతూ ఉంటాడు నీకు. నీవు క్రీస్తు బిడ్డవు అయిన మరుక్షణం నుంచి నీ జీవితం పోరాటమే. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు నువ్వు ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే నువ్వు కొన్ని పనులు చేయలేవు, కొన్ని ప్రాంతాలకు నువ్వు వెళ్ళలేవు, కొన్ని మాటలు నువ్వు అనలేవు కదా. నీ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మలుచుకుంటూ ఉంటుండగా ఈ లోకంలో ఆ రీతిగా జీవించడం చాలా కష్టం. అవును, దేవుడు ముళ్ళు పెట్టడంలో ఉన్న రెండో ఉద్దేశం ఏంటంటే నిన్ను నలగొట్టడానికి. మనం చాలాసార్లు నలగొట్టబడితేనే ఆయన సన్నిధికి వస్తాం. ప్రియులారా, మీకు 400,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, మీరు ఎలా ఉంటారు? మీ జీవన శైలి మీరు చెప్పండి. సైకిల్ ఎక్కి తొక్కుతారా మీరు? కొన్ని బండి మీద అయినా వస్తారా? అసలు కింద వాళ్ళని లెక్క చేస్తారా? అవును, కొన్నిసార్లు మన జీవన శైలి దేవుడు ఆయన మరణ స్థితిలో పెట్టాడంటే దాన్ని బట్టి ఆయన మనము స్తుతింపబద్ధులమై చాలాసార్లు మనము మనల్ని మనము నలగొట్టుకుంటేనే ఆయన పరిచర్యలో ముందుకు సాగగలం. పౌలే అంటాడు, ప్రతిదినం తన శరీరాన్ని నలగొట్టుకుంటూ నేను కాదు క్రీస్తే, ఆయన సారిసారిగా మాట పలుకుతూ ఉంటాడు. మనమైతే అబ్బో అన్నీ నేను చేశానండి, నా చర్చికి ఇంతమంది వస్తారండి, నేను వాక్యం చెప్తే ఇంతమంది రక్షింపబడ్డారండి, నేను అనేది ఎప్పుడైతే కనపడుతుందో అప్పుడు ఆయన నలగొట్టడం ఆరంభిస్తాడు. ఏదో ఒక ముళ్ళు నువ్వు నీలో పెట్టకపోతే నీవు అదిగో అపవాది చేతిలో ఇరుక్కుపోతావు. ఆయన సన్నిధిలో నిన్ను నీవు నలగొట్టుకోవాలి. యోబు శ్రమలు మనం గమనించినట్లయితే దేవుడు నన్ను నలుపునుగాక అంటాడు కదా. అవును, దేవుని సన్నిధిలో నిన్ను కొన్నిసార్లు నలగొట్టడానికి, నిన్ను తగ్గించడానికి, లేక ఆయన సన్నిధిలో నువ్వు ఏడవగలగటానికి, ఆయన సన్నిధికి నువ్వు రావటానికి ఆయన ముళ్ళును ప్రవేశపెడతాడు. నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం ఎప్పుడు గడుపుతావో తెలుసా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడే, నీకు ఏదో ఒక ఇబ్బంది ఉన్నప్పుడే. ఏమండి మా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అంటే ఏమైంది? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడండి, మరి అంతకుముందు ఎప్పుడు ప్రార్థన సహాయం కోరలేదే నువ్వు? అవును, నీ కష్టం వచ్చింది కాబట్టి దేవుని సన్నిధికి నీ వచ్చా. నీవు దేవుని సన్నిధికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి కష్టాన్ని ఆయనకు పర్మిషను ఇచ్చాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. అందుకే పౌలు అంటాడు, నన్ను నలగొట్టుటకు ఒక ముళ్ళు దేవుడు ఇచ్చాడు. తీసేదేవా తీసేదేవా తట్టుకోలేకపోతానని ముమ్మారు ప్రార్థన చేశాడంట. అని దేవుడు అంటున్నాడు, ఒకే ఒక్క మాట అంటున్నాడు, నా కృప నీకు చాలును. 9:12-9 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, నా కృప నీకు చాలును. అమ్మాయ, నీతోనూ దేవుడు మాట్లాడుతూ ఉంటున్న మాట, నాతోనూ దేవుడు మాట్లాడుతుంటున్న మాట, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు బీ, అంతకంటే నీకేం కావాలి? ఆయన కృప సరిపోయిన కృప, అపరిమితమైన కృప వెంబడి కృప. అసలు కృపను గురించి ధ్యానం చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. నా కృప నీకు చాలు. కిందకి 2 మాటలు మనం చూచుకుని మనం ముగించుకుందాం. చూడండి, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది ఆయన నాతో చెప్పిన సమాధానం కూడా చాలా విచిత్రమైన సమాధానం. ఆ ముళ్ళు తీసేయమని ప్రార్థన చేశాడు, కానీ దేవుడు ముళ్ళు తీసేశాడా? ఆయన ముళ్ళు తీయలేదు ప్రియులారు. నీ ప్రార్థనలో జవాబు కూడా చాలాసార్లు ఆ విధంగానే ఉంటుంది. నీవు అడిగింది ఆయన ఇవ్వడు, కానీ అన్ని అనుకూలపరిచే అవసరాలు తీర్చే పరిస్థితిని ఆయన కల్పిస్తాడు. ఆయన కృపతో నిన్ను సమృద్ధిపరుస్తాడు. అదే ఆయన నీకు అనుగ్రహిస్తుంటున్న గొప్ప అద్భుతమైన విధానం ప్రియులారు.
బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో ఆ బలహీన పరిస్థితుల్లో ఆ దేవుని శక్తి అదిగో అక్కడ అవసరం. అక్కడ సంపూర్ణంగా దొరికిన పరిస్థితి కనపడుతుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. ఏమండి, బలహీనంగా ఉన్నప్పుడు ఈయన అతిశయిస్తాడంట, బలవంతుడిగా ఉన్నప్పుడు కాదు. చాలా మంచి విచిత్రమైన అనుభవం ఇది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఈ మాట నీవు నేను చెప్పగలగాలి ప్రియులారా. నువ్వెప్పుడైతే బలహీనుడుగా ఉంటావో అప్పుడే బలవంతుడవుగా ఉంటావు. కాదంటారా, ఎన్నోసార్లు మీ జీవితంలో అయ్యా ఈ పరిస్థితి ఉందయ్యా అని చెప్పి నువ్వు ఏడ్చినప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా ఏమయ్యావు? బలవంతుడవు అయ్యావు. గంటల తరబడి ప్రార్థన చేయగలిగావు, గంటల తరబడి ఆయన సన్నిధిలో కూర్చోగలిగావు, ఆక్రందన చేయగలిగావు, ఆత్మధ్వని ఆయనకు వినిపించగలిగావు కాదా? నీ వేదనతో ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోగలిగావు. బలహీన పరిస్థితిని బట్టి నీవు బలవంతుడు అయ్యావు. ఆ బలహీన పరిస్థితే రాకపోతే ఈ బలము నీకు దొరికేది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. ప్రారంభ కొమ్ముళ్ళు నీ జీవితంలో దేవుడు ప్రవేశపెట్టాడంటే ఏదో ఒక ఉద్దేశం ఆయనకు. నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు, ఎంత ఎక్కువగా ఆయనను ప్రేమిస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన ఒక్కోసారి నిన్ను కొడుతూ ఉంటున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు, నిన్ను బాగు చేయాలని, నిన్ను ఆయన రూపంలోనికి మార్చుకోవాలని, మలచుకోవాలని ఒక్కోసారి ఆయన అగ్ని వంటి శ్రమలను ఆయన పెడతాడు. ఆ అగ్ని తగలకపోతే ఆ బంగారు శుద్ధ సువర్ణంగా మారదు కదా. కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తాడు ప్రియులారా. ఓర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కొరకైన నింద, దేవుని కొరకైన ఇబ్బంది, దేవుని కొరకైన హింస, దేవుని కొరకైన ఉపద్రవమా, ఇక వీటన్నిటిలో దేవుని నిందించకుండా అవును ఆయన సన్నిధిలో మనము సంతోషిద్దాం. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునడని యాకోబు పత్రికలో చూస్తాం. శోధన వచ్చినప్పుడు సంతోషం వస్తుందా అండి? కన్నీళ్ళు వస్తాయి కానీ ఆనందం వస్తుందా? కానీ వాస్తవంగా విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే ఆ శోధనల్లో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా, ఆ శ్రమల్లో కూడా తను సంతోషించడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. వీటన్నిటిలో మనకు మన ప్రియ ప్రభువే మాదిరి ప్రియులారా. ఆయన శ్రమ పెట్టబడి కదా, ఆయన దూషింపబడి బదులు దూషింపక మారు మాట్లాడలేదు. ఆయన వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా ఉండనట్లు ఆయన తన నోరు. ఆయన శ్రమలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఆయన పడిన శ్రమలు, ఆయన కొరకు నువ్వు పడుతున్న శ్రమ ఏమైనా లెక్క పెట్టగలవా మనం? నిన్ను రక్షించడానికి ఆయన పడిన శ్రమ ఎంతో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నావా? ఏరిషుడేమి వీధుల గుండా ఆయన ఇడ్చుకుని వెళ్ళారు. ఒకడు వచ్చి నల్లటి గుడ్డ ఆయన ముఖం మీద కప్పి హేళన చేస్తూ ఉంటున్నాడు, గేలి చేస్తూ ఉంటున్నాడు. ఒకడు వచ్చి పిడిగుద్దులు గుద్దాడు, నేను కొట్టింది ఎవరో చెప్పగలరా అంటున్నాడు. ఒకడొచ్చి ఒక రెళ్ళునిచ్చాడు, ఒకడొచ్చి గడ్డపు వెంట్రుకలు పెరుగుతుంటున్నాడు, ఒకడొచ్చి చెంప మీద పెళ్ళిన చెరు అరిచేతులతో కొట్టాడు. దేవుని మాటలే ప్రియులారా, ఆయన ఏ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు, మౌనముగా సహించాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు? ఒకడొచ్చి ముళ్ళ కిరీటం పెట్టాడు, గట్టిగా మొత్తితే అబ్బో ఆ బాధను ఆయన ఓర్చుకున్నాడు. సిలువవేయము సిలువవేయము అని చెప్పి వారి కేకలే గెలిచిన ఒక దుర్మార్గుడైన బందిపోటు దొంగ. అవును, ఆ బరబ్బ స్థానంలో నీవు నేనే ఉన్నా. మనల్ని తప్పించడానికి ఆయన బలైపోయాడు. ఆయన శ్రమ
ఆయన శ్రమ, ఆయన వేదన నీవు దృష్టిస్తే ఆయన కొరకు నీవు నేను పడుతున్న ఈ యొక్క శ్రమలు చాలా చిన్నవే ప్రియుల. కొంత ఆయన రుణం మనం తీర్చుకుందాం, ఆయన పని చేయడానికి మనం తీర్మానం చేసుకుందాం, ప్రతి ముళ్ళు అనుభవంలో మనం గట్టిపడదాం, గట్టిగా ఆయన పరిచర్యలో ముందుకు సాగుతాం. ఆయన శ్రీలు శ్రమను మనం తలంచుకుంటూ ఉంటున్నప్పుడు ఆయన మారు మాట్లాడిన వాడు కాదు. ఆయన శ్రమ మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఆయన పరిచర్యలో ముందుకు సాగునట్లుగా దేవుడు మనల్ని విరివిగా ఆయన పరిచర్యలు వాడుకొనవలనని మనము ప్రార్థన చేయాలి. మనము ఆయన పరిచర్యలో అంతకంతకు ఎదగాలని చెప్పి మనం కోరుకోవాలి. పిల్లరా, మీరందరూ దేవుని పరిచర్యలు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. పిల్లరా, వాక్యం విన్న మీలో ఎవరైనా ప్రభు సేవకు, ప్రభు పరిచర్యకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని ఆశపడినట్లయితే దయచేసి మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కు ఫోన్ చేయండి. కలిసి ప్రభు పని చేద్దాం, కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థనా పోరాటం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి తలలు వంచండి. దేవుడు అద్భుతంగా నీతో నాతో మాట్లాడి ఉంటున్నాడు. నీ కుటుంబంలో ఒక ముళ్ళు, నీ జీవితంలో ఒక ముళ్ళు ఆయనే పెట్టాడు. కారణం నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తం. అదిగో నిన్ను నలగొట్టాలి ఆయన పెట్టాడు. నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవి కాబట్టి ఆ ముళ్ళు ఆయన నీకు పెట్టాడు. ఇదిగో శ్రమ అయినా, హింస అయినా, తొందర అయినా ఆయన ఒకే ఒక మాట అంటూ ఉంటున్నాడు, నా కృప నీకు చాలు. తలలు వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మీరు అనుగ్రహించిన మీ అమూల్యమైన తండ్రి ప్రభు వాక్కులకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. అవును తండ్రి, మా జీవితాల్లో అనేక సార్లు ఈ ముళ్ళు అనుభవం గుండా మేము వెళుతూ ఉంటున్నాం తండ్రి. కొన్నిసార్లు తట్టుకోలేని శ్రమలు, వేదనకరమైన పరిస్థితులు తండ్రి ప్రభు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, పిల్లల వలన కలిగిన శోధనలు, అయా తండ్రి ప్రభు మరి కుటుంబంలో కలుగుతున్న తండ్రి ప్రభు అనేకమైన సమస్యలు, ఒక ముళ్ళు లా వెంటాడుతూ అయా తండ్రి ప్రభు మరి తట్టుకోలేని స్థితిలో ఉంటూ ఉంటుండగా ఈ దినాన మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. అయా మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి అయ్యా తండ్రి ప్రభు ఈ యొక్క పరిస్థితిని మీరు కల్పించారు. ఇదిగో తండ్రి ప్రభు నా కృప నీకు చాలును అని తండ్రి మీరు తెలియచేసినందుకై స్తోత్రాలు. మీ కృపకై స్తోత్రాలు, మీ కృపకై వందనాలు. మీ కృపను నిరర్ధకం చేయకుండా తండ్రి ముందుకు సాగటానికి సహాయం చేయండి తండ్రి ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాన్న. అయ్యా తండ్రి తప్పిపోకుండా అంతకంతకు మీ యొక్క పరిచర్యలో తండ్రి ఎదగటానికి సహాయం చేయండి. వారు ఉంటున్న పరిస్థితుల్లో తండ్రి ప్రభు మరి తండ్రి వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వారిని ఆశీర్వదించండి నాన్న. వారు ఏ అక్కర కలిగి ఉన్నారో, ఏ ఇబ్బంది కలిగి ఉన్నారో, అయా తండ్రి ప్రభు ఏదైతే మీ సన్నిధిలో సారిసారికి ప్రార్థన అవసరంగా పెడుతూ ఉంటున్నారో, అయా తండ్రి ప్రభు దాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఓ నాకు మొర్ర పెట్టి నేను గ్రహింపలేని గూఢమైన సంగతులు మీకు తెలియచేస్తానని సెలవిచ్చి ఉంటున్నారు. అవును తండ్రి ప్రభు, ఆ బిడ్డలు అడుగుతూ ఉంటుండగా మేమందరం కలిసి మీ సన్నిధిలో మొర్ర పెడుతూ ఉంటుండగా తండ్రి ప్రభు మీరే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరు అనుగ్రహించిన ఈ మాటలన్నిటికై స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న మేము తండ్రి ప్రభు విడిచిపెట్టక అతని ఆచరణలో పెట్టి తండ్రి ప్రభు మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.